యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. విరాజ్ వస్తున్నాడు. చిన్నోడికి ఈ విషయం ఇప్పుడే చెప్పకండి. అవును, వాడి జీవితంలోకి నిజంగా అర్థం చేసుకునే అమ్మాయి వచ్చిందని మనం కన్ఫర్మ్ అయ్యాక మాట్లాడితే మంచిది. సరేనమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. అలాగే పంతుల్ గారు, దక్షిణ తీసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఏంటన్నయ్య, పొద్దున్నే పంతుల్ గారు మన ఇంటికి వచ్చి వెళ్తున్నారు? ఏముంటుంది బాబా, నీ జాతకం చూపించడానికి పంతులు గారిని పిలిపించుంటారు. నువ్వు ఉండవే తల్లి. మామ్, మన నుదుటి గీతలు, చేతిరేఖలు, జాతక చక్రాలు ఏం చెప్తాయో నాకు తెలియదు, కానీ మనల్ని మనం నమ్ముకుంటూ కష్టపడి కృషి చేస్తే ఎలాంటి మనిషి అయినా ఏ రంగంలో అయినా టాప్ పొజిషన్కి వెళ్తాడు. అదే నేను నమ్ముతాను. ఎవరి నమ్మకాలు వాళ్ళవలేరా? అత్తయ్య, బావ రాక్ బ్యాండ్ ఫామ్ చేయడం కోసం ఈ రోజు ఆడిషన్స్కి వెళ్తున్నాం. బావ పక్కన కరెక్ట్ ఫీమేల్ సింగర్ దొరికితే బావ స్టేట్లోనే కాదు ఈ కంట్రీలోనే టాప్ మోస్ట్ అయిపోతాడు. వాడనుకుంటే ఏదైనా ఖచ్చితంగా సాధిస్తాళ్ళయ్యా. ఆల్ ది బెస్ట్ విరాజ్. థాంక్స్ అత్తయ్య. కుమ్మేరా మనోడా. షూర్. ఆల్ ది బెస్ట్ విరాజ్. థాంక్స్. నాన్న విరాజ్, ఈవినింగ్ కొంచెం తొందరగా వచ్చేసాయి. ఎందుకమ్మా? అదా స్మైలీ మన కుటుంబ పరువు ప్రతిష్టని కాపాడడానికి ఏదో నిర్ణయం సంకల్పించింది. అది సాయంకాలం నాటికి పూర్తవుతుంది. అదే నాన్న చైత్ర చివరి కోరిక. ఏంటి కోడలిగా, నా బాధ్యత ఒకటి మిగిలిపోయింది కన్నయ్య. ఏంటది? స్మైలీ సమస్య. ఈ సెలబ్రేషన్లో నేనుండకపోతే ఎలా మామ్? మన కుటుంబానికి సంబంధించింది కదా. ఈవినింగ్ త్వరగానే వచ్చేస్తాను. బాయ్ మామ్. పదలయ్య. స్మైలీ, చాలా క్యూరియస్గా ఉన్నాను. ఏ నిర్ణయమో నాకొక్కడికైనా చెప్పచ్చు కదా? ఆనంద్ అడుగుతున్నాడు కదా, వాడికైనా చెప్పు స్మైలీ. అమ్మాయి, మాకు చెప్పకపోయినా పర్వాలేదు, నీ భర్తకైనా చెప్పు. ఏం నిర్ణయమో గానీ నాకైతే నువ్వేం చేయబోతున్నావో తెలుసుకోవాలనుంది స్మైలీ, నాకు చెప్పువా? కుదరదు హంస. ఇప్పుడు తన భర్తకి చెప్పి సాయంకాలం నాటికి మనందరికీ చెప్తుంది. ఏమంటావు స్మైలీ? అవును రా స్మైలీ, త్వరగా చెప్పు. వెళ్ళు లోపలికెళ్ళి ఆనంద్కి చెప్పు స్మైలీ. రా స్మైలీ, త్వరగా చెప్పు. అలాగేనండి, కానీ ఇప్పుడు చెప్పను. అత్తయ్య గారు విరాజ్ని ఈవినింగ్ రమ్మన్నారు కదా, అప్పుడు అందరి ముందు చెప్తాను. ఓకే. విషాదంతో నిండిపోయిన కుటుంబంలో పంతులు గారు అందమైన వార్త చెప్పారు గోమతి. అవునత్తయ్య గారు, నాకు చాలా సంతోషంగా ఉంది. విరాజ్కి కాబోయే అమ్మాయి ఎక్కడుందో ఏంటో. ఎక్కడో ఏంటి, విరాజ్ పక్కనే ఉంది కదా. అంటే మన లయ అనే కదా మీ ఉద్దేశం? అవునమ్మా. నేను లయనే అనుకున్నాను అత్తయ్య గారు,
కానీ హంస ఏమనుకుంటుందో ఏమో అని ఇందాకేమీ అనలేదు. అదేమనుకుంటుందే? అనుకునేదే అయితే విరాజ్ అంటి పెట్టుకుని లయ తిరుగుతూ ఉంటే ఆపేది కదా. అవునత్తయ్య గారు, కానీ లయ మాత్రం ఎప్పుడూ విరాజ్ పక్కనే ఉంటూ విరాజ్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఏదేమైనా చిన్నోడు సంతోషంగా ఉంటే అదే చాలు. మునుపటి విరాజ్ని మనం మళ్ళీ చూడాలత్తయ్య. వాడు ఆనందంగా చలాకీగా నవ్వుతూ తిరగాలి. మనం ఎన్ననుకున్నా వాడికి ఎవరు నచ్చితే వాళ్ళనిచ్చి పెళ్లి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. వాడికి నచ్చే అమ్మాయి, వాణ్ణి సంతోషంగా ఉంచే అమ్మాయి వాడి పక్కనే ఉందో ఇంకెక్కడుందో. ఈ నందుగాడికి జ్వరం తగ్గిపోయే ఉంటుంది. జాగ్రత్తగా ఈ అమ్మాయి గురించి కూపీ లాగాలి, అడ్రస్ పట్టేయాలి, పక్కా ఇల్లు కట్టేయాలి. అమ్మా అమ్మా, ఎంతసేపు తలపది రాదే, టైం అయితంది. వస్తున్నా. అమ్మవారికి మొక్కొచ్చిన నా బిడ్డను ఎట్లయినా గాడిషన్లా సెలెక్ట్ చేయించమని. అంతా మంచిగా జరగాలి బిడ్డ. బిడ్డా, నువ్వు బలగన్ రావులు మనవరాలువి, గది యాదుంచుకో. గట్లనే తాత. మంచిది బిడ్డ, పదండి వెళ్దాం. శుభ్మాని బయలుదేరుతుంటే నల్ల పిల్లకి ఎదురొచ్చిండు. ఏంద్రా లడ్డు, ఏదో అంటున్నావు? ఏం లేదు అంకుల్, ఈ మధ్య నల్ల పిల్లలు ఎదురొచ్చుడు ఎక్కువైంది అంటున్నా అంతే. రే ఆగురా, పొద్దుగాలే వచ్చినావు? కాఫీ కోసమేమో తాత. కాదు, నందుగారితో మాట్లాడాలి. నాకు అర్జెంటు పనున్నది, మళ్ళీ కలుస్తలే. నాకు మాత్రం పర్లేదా? అంతేగా. రే, నా మీద సెటర్ లేస్తే నాకు బీపీ పెరుగుద్ది. నాకు బీపీ పెరిగితే మాకు రెంటు పెరుగుద్ది. ఆడు కంట్రోల్లో ఉంటే నా బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఒరే నందు, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలరా? ఏందది? నువ్వు ఫుడ్ డెలివరీలు కానీ వాటర్ క్యాన్లు కానీ ఇల్లు తిరుగుతుంటావు. అవు. అలా తిరుగుతున్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి ఈ ఏరియాలో ఎక్కడైనా చూసావో లేదో గుర్తుపట్టాలి. గుర్తుపట్టి చెప్తే నీకు నెల రెంట్ ఫ్రీరా. ఇదిగోరా, ఇదే అమ్మాయి ఫోటో. వీళ్ళేంటి ఫ్రీజ్ అయినట్టు ఫోటో చూసి అలా అయిపోయారు? వీళ్ళకి అమ్మాయి తెలుసా ఏంటి? నిన్నేరా నందు, ఈ అమ్మాయిని గిట్లా చూసావా? ఏంటి మీరు అలా ఉన్నారు? తులసమ్మా, నీకు తెలుసా ఈ అమ్మాయి? నాకేం తెలియదు. ఓ పెద్ద అయినా నీకు చెమటలు పడుతున్నాయేంటి? ఈ అమ్మాయి నీకు తెలుసా? నేను ఎప్పుడూ ఆ పోర్ని చూడలే. నిజం చెప్పండి. ఒరే నందుగా, నువ్వు ఈ అమ్మాయిని చూసావు, చెప్పు ఎక్కడుంది తను? నా ఫోటో చూపించి నన్ను ఎక్కడుందని అడుగుతున్నాడు. ఇతను ఎలా డైవర్ట్ చేయాలి?
మీ టెన్షన్, మీ రియాక్షన్ చూస్తుంటే మీకు ఈ అమ్మాయి తెలిసినట్టే ఉంది. నాకు ఈ అమ్మాయి డీటెయిల్స్, ఈ ఏరియాలో ఎక్కడుందో వెంటనే చెప్పాలి నాకు. చెప్తారా లేదా? మీరెంత నిజం దాయాలని చూసినా నా దగ్గర దాయలేరు. నందుగా, నిన్నే ఈ అమ్మాయి గురించి చెప్తే ఒక నెల ఇంటి అద్దె ఫ్రీ, మంచి ఆఫర్ రా. సరే. చెప్పకపోతే ఈ ఫోటో వెనుకున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఈ అమ్మాయి తెలుసని చెప్తా. సరే, ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేస్తా. ఓనర్ గారు, మాకేం తెలియదండి. వాళ్ళు వస్తారు, వాళ్ళకి చెప్పండి ఈ మాట. ఆగండి అంకుల్. మీరు అడిగేది ఈ అమ్మాయి గురించేగా. ఈ అమ్మాయి గురించి చెప్తే ఆవిడ మీకు ఎంత ఇస్తా అన్నారు అనేది కూడా నాకు తెలుసు. అంటే వాళ్ళు నాకు మీకంటే ముందే ఫోటో ఇచ్చిండ్రు. ఈ అమ్మాయి కోసం చెప్తే ఎంత ఇస్తా అన్నారో చెప్పాలనా? మీరు అంత ఘనం తీసుకొని మాకు బిచ్చమేస్తున్నట్టు ఒక్క నెల రెంట్ ఇస్తానన్నారని మా వాళ్ళు షాక్ అయ్యారు. ఏదో అలా అన్నాను రా, అవన్నీ వదిలేసాయి. మీకు అమ్మాయి గురించి తెలుసా? తెలిస్తే ఈ పాటికి వాళ్ళకి చెప్పేటోళ్ళం, ఇనాం పొందేటోళ్ళం కదా. అవునవును, అది పాయింటే. అయితే ఒక చిన్న ఒప్పందం రా, నీకు ఆ అమ్మాయి కనపడితే నాకు చెప్పాలి. నందు, గాలిచ్చేది అంకుల్ దొబ్బెళ్ళని ప్లాన్ చేసిండేమో. మొత్తం కాదురా, 50-50. గట్లనే అంకుల్, మీకు తెలిస్తే కూడా మాకు చెప్పాలి మళ్ళా. సరేరా, డీల్ మరి. వెళ్ళొస్తాను నందు, ఇక నువ్వు ఆ అమ్మాయి పనిలోనే ఉండు, బాయిరా లడ్డు. అమ్మయ్యా, గుండెగినంత పనేంది బిడ్డ. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గా పొన్నమ్మా, ఈ ఏరియాలో నీ ఫోటోలు పాంప్లెట్లు పంచినట్టు పంచింది. మామా, మనం గిడ నుంచి వెళ్ళిపోదామా? ఎక్కడికి వెళ్ళినా గా పొన్నమ్మ వస్తుంది. మరి ఎట్లనే పదమ్మా. తప్పించుకుందిరుగుడే, ఇప్పుడున్నా తెలిసినా రాస్తా. అక్క, నీకు ఆడిషన్ టైం అవుతుంది. బిడ్డ, ముందు గా పాటలు పాడి ఉద్యోగం సంపాదించు, గా తర్వాత ఏం చెయ్యాలో సోన్ చేద్దాం. హా, సరే తాత, పోయిస్తా మళ్ళా. మంచిది బిడ్డ, ఇదిగో బాయ్. పూచమ్మ తల్లి, నా బిడ్డకి ఏం కాకుండా నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి. బావకి ఈరోజు ఆడిషన్స్ లో మంచి సింగర్ దొరకాలి, తన రాక్ బ్యాండ్ సక్సెస్ అవ్వాలి.
తను హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వీటన్నిటికీ కారణం నేనే అవ్వాలి. బావ ప్రతి సంతోషంలో నేనుండాలి. బావ ప్రతి ఆలోచనలో నేనే ఉండాలి. బావకి సర్వస్వంగా నేను మారాలి. బావకు ఆ చైత్ర జ్ఞాపకాలు గుర్తురాకూడదు. అసలు తన జీవితంలో చైత్ర కొన్ని రోజులు ఉందనే ఆలోచన కూడా రాకూడదు. రానివ్వను. బావ గతంలోని చైత్రను కంప్లీట్గా తుడిచేస్తాను. ఎట్లయినా సింగర్ ఆడిషన్లో సెలెక్ట్ అవ్వాలి. అమ్మ తాత తమ్ముని ఖుషి చేయాలి. మస్తు పైసలు సంపాదించాలి. హలో మేడం, బయలుదేరారా? అయ్యా, ఐ'మ్ ఆన్ ద వే. రాక్ గార్డెన్స్ రండి మేడం. రాక్ గార్డెన్స్ రావాలా? అవును మేడం. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి కదా? అయిపోయాయి మేడం. ఇంకేమన్నా కావాలా? అవసరం లేదు మేడం. ఓకే, అయితే నేను వచ్చేస్తున్నాను. బాయ్. పోరి, కళ్ళు కనిపిస్తలేవా నీకు? ఏరా, చావడానికి నా కారు దొరికిందా? ఏయ్ పోరి, కళ్ళు ఏమైనా కాకులు తీసుకుపోయినాయా? లేదా నీ కారు నడపడానికి రాదా? రే, నాకు టైం లేదు. నీతో గొడవ పడే మూడు అస్సలే లేదు. బడితే నీ కళ్ళకు నేను ఏమైనా హౌలగాన్ లెక్క కనబడుతున్నానా? అసలు గుద్దుందే కాకుండా రూబాబేంది? మర్యాదగా చెప్తున్నా బండితి, నేను వెళ్ళాలి. తీయ్యా. తీస్తావా తీయవా? ఏ, తప్పు నీది. నా బండిని గుద్దినందుకు సారీ చెప్పు. నీ వల్ల నా బండి డామేజ్ అయింది. డబుల్ ది. తప్పు నాది కాదు. నువ్వే ర్యాష్గా వస్తున్నావు. నా కార్కి డెంట్ పడింది, నువ్వే డబ్బులు ఇవ్వాలి. నేను చూడండి. ఏ పోరి, నా బండి స్టార్ట్ అవ్వట్లేదు. మర్యాదగా రిపేర్ చెప్పి. అంత లేదు, బండి పక్కకితే నేను అర్జెంటుగా వెళ్ళాలి. నేను అర్జెంటుగానే వెళ్ళాలా? డబ్బుల్ది. నీకు అర్జెంటా? ఎవరింట్లో దొంగతనం చేయాలి? ఎక్కువ తక్కువ వాగినవనుకో, నీకే మంచిగా ఉండదు. రే, నీ తక్కువలో బండి అటు. ఏంట్రా చెయ్యి లెగుస్తుందేంటి? గిట్లనే మాట్లాడుతుంటే చెప్పు కూడా లేస్తుంది. పొర దొంగ. ఎవరే దొంగ? నువ్వు దొంగ, మీ అమ్మ దొంగ, మీ తమ్ముడు దొంగ, మీ ఇంట్లో అందరూ గజ దొంగలే. నువ్వేమన్నా దొరసానివా? మీ బుద్ధులే దొంగ బుద్ధులు. కష్టపడ్డ చీరలకు డబ్బులు వేయలేకపోయినరు, తెచ్చిన ఫుడ్కు టిప్పేయలేకపోయినరు. మీరు అసలు దొంగలు. రే, అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. రెచ్చిపోయి నా కాలు గిట్ట పట్టుకుంటావా ఏంది? రే, ఇంకొక్కసారి రోడ్డు మీద నాకు అడ్డుపడ్డావో, కారు కింద నీ బండి కాదు, నిన్ను తొక్కిచ్చేస్తాను. హలో, మంచి పని కోసం పోతున్నా కాబట్టి మామూలుగా మాట్లాడుతున్నా. లేకుంటే పోరి, నిన్ను గుంజి నా బండి గట్టి తొవ్వల దొర్లిచుకుంటే తిప్పేదాన్ని. అదే తిప్పేవాణ్ణి. ఏంట్రా ఆడంగిలాగా మాట్లాడుతున్నావు? ఏదో ఒకటి అనేసినలే గాని నుతి నుతి డబ్బులు తీ 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 తీ. ఇవ్వండ్రా, నీ దిక్కుని చెడు చెప్పుకోపో. ఏ పోరి, నా పైసలి. ఓ పోరి, వినిపిస్తుందా? బండిని గుద్దేసి వెళ్ళిపోతున్నావు. ఓ పోరి, నీకే చెప్పేది విను. ఓ పోరి, పైసలు ఇచ్చివా. ఏ పోరి, మా ఇంటి ఓనర్ కాదు నల్లపిల్లి, గిది గి చపాతి మోహన్ దా అసలు నల్లపిల్లి. ఎక్కడికి పోయినా శనిగ్రహానికి ఉపగ్రహం లెక్క నా తానికే వచ్చి నాతోనే గొడవ పడతా ఉంటది. టైం అస్సలు బాలేదు. గాడిషన్కి టైం అవుతుంది, ఏం చేయాలరా బాబు?
ఏమైందిరా బండికి? గదా ఓ పోరి వల్ల రిపేర్కి వచ్చిందిలే చిచ్చా. ఆ బండిని మ్యూజియంలో పెట్టా ఎవడు కొండగానే నువ్వు దా. వస్తున్నా చిచ్చా, అయిపోయింది.